అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఫైర్ యాక్సిడెంట్ లో 9 మంది చనిపోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు మంత్రి కేటీఆర్. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను అగ్ని ప్రమాదాలకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరపున ట్రీట్మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. కష్ట సమయంలో అండగా ఉంటామని చెప్పారు. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో నాంపల్లిలోని అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యారేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ రిపేర్ చేస్తుండగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న కెమికల్ డ్రమ్ములకు అంటుకున్నాయి. దీంతో పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో 9 మంది చనిపోగా మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. స్పాట్ ను సిపిఐ నేత నారాయణ, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి వేర్వేరుగా సందర్శించారు. ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు సిపిఐ నారాయణ. చనిపోయిన వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీన్నంతా ప్రభుత్వ వైఫల్యం పెట్టుకోవచ్చు కాదు. ఇది జరిగింది ప్రభుత్వ వైఫల్యం. చనిపోయిన 9 మంది కూడా సర్కారీ హత్యలే. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకున్న ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. ప్రమాదంపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి సంతాపం తెలియజేస్తూ, ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ, మరణించిన ప్రతి ఒక్క మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దుర్ఘటన పట్ల ప్రభుత్వం తరపున కూడా మేమందరం కూడా తీవ్రంగా కలత చెంది విచారం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. సిటీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు రేవంత్. ఒకే అపార్ట్మెంట్ లో చాలా మంది చనిపోవటం బాధాకరమన్నారు. ఈ ఘటనలో పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్. నాంపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా మార్చురీలో ఉన్న అగ్ని ప్రమాద మృతుల బాధితులను పరామర్శించారు నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, మాజీ మేయర్ మాజిద్ హుసేన్. ప్రమాదంలో 9 మంది చనిపోవటం బాధాకరమన్నారు జాఫర్ హుసేన్. ये रहता है कि कोई ऐसी चीज़ होती है तो इमीडिएट हमको पहुंचना भी पड़ता और देखना भी पड़ता. उसी के सिलसिले में मैं और मोहम्मद माजिद हुसैन साहब, चूँकि माजिद हुसैन साहब इमीडिएट पहुंच गए थे, मैं दूर था, मेरी कॉन्स्टेंसी में मुझे थोड़ा सा इतला मिलते, मैं भी पर्सनल आया. हम लोग प्रमाद स्थलाने సందర్శించేందుకు వెళ్ళిన నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకున్నారు ఎంఐఎం నేతలు. దీంతో కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో హై టెన్షన్ నెలకొంది. స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. ప్రమాదం జరిగిన భవనం యజమానిపైన నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం బిల్డింగ్ ఓనర్ రమేష్ జైష్పాల్ పరారీలో ఉన్నారు.